Stupulu chusi kalata chindina karunamaya ninna aatmiya yatralo nenu nadavaleni paristhithilo unnappudu naa vaipu chusi దేవుడు కలత చెందాడు. చూసుకుందాం అందరు మేకి విద్దాం. దేవుడు కూడా కలత చెందుతాడానికి బాధపడతాడా? సమయం ఎంతో కాలేదు. అవును, నా పరిస్థితిని చూసి దేవుడు చెలించిపోయి కలత చెందిన ఆ విషయాన్ని గమనించినప్పుడు ఈ మాటలు పాటగా నేను రాసుకుంటాను. నడవలేని స్థితిని చూసి కలత చెందిన కరుణామయా హస్తము చాపి ఆదరించి నీ హస్తము చాపి ఆదరించి లేవనెత్తిన మహనీయుడా నన్ను లేవనెత్తిన మహనీయుడా. ఈ రాత్రి ఒక చిన్న తీర్మానం చేయండి. దయచేసి ఎవరు దేవుని సన్నిధిలో అనాలోచితంగా ఉండకండి. ప్రభువా, నాకు నువ్వు కావాలి ప్రభు అని చెప్పండి. నిన్ను నేను హత్తుకుంటాను ప్రభు అని చెప్పండి. ఆ తీర్మానం కనుక ఈ రాత్రి నువ్వు చేయగలిగితే పరిశుద్ధాత్ముడు రాత్రి నిన్ను దర్శించబోతున్నాడు. తీర్మానము లేకుండా దేవుడు ఎంత మాత్రం కూడా నీ దగ్గరకు రాడు, రాలేడు. నా దేవునికి అవసరమైంది నీ అనుమతి కావాలి. ఆయన నీ దగ్గరకు రావడానికి, నిన్ను దర్శించడానికి, నిన్ను ముట్టుకోవడానికి, నిన్ను తాకడానికి, తన వెలుగు చేత తన ఆత్మ చేత నిన్ను స్పందించడానికి, నిన్ను నింపడానికి హి వాంట్స్ యువర్ పర్మిషన్. నీ అనుమతి ఆయనకు కావాలి. ఈ రాత్రి ఒక చిన్న తీర్మానం చేయగలుగుతావా, నాకు నువ్వు కావాలి ప్రభు అని చెప్పనంటే. హిజ్కియా ఏ విధంగా నిన్ను హత్తుకున్నాడు? తన పాతికేళ్ల వయసులో ఎన్ని కోరికలు ఉన్నప్పటికీ, ఎన్ని ఆలోచనలు ఉన్నప్పటికీ, ఏ విధంగా నీ మీద ఆధారపడ్డాడో, నిన్ను ఆశ్రయించాడో, నిన్ను కోరుకున్నాడో, ఈ రాత్రి నువ్వు నాకు కావాలి ప్రభువాని కోరుకోగలిగితే, ఈ రాత్రి నువ్వు నాకు కావాలి ప్రభువాడగలిగితే, ఈ రాత్రి నువ్వు కావాలి ప్రభువా, నేను హత్తుకుంటాను ప్రభువా, నీ దేవుడికి చెప్పగలిగితే, దేవుని పరిశుద్ధ ఆత్మ నిన్ను దర్శించబోతుంది. రాత్రి ఈ స్థలం నుంచి నువ్వు ఒట్టిగా వెళ్ళవు, ఈ స్థలం నుంచి నువ్వు ఖాళీగా వెళ్ళిపోవు. ఆత్మ చేత నింపబడిన అనుభవానికి, దేవుని హత్తుకునే అనుభవానికి వచ్చిన తర్వాత ఈ స్థలం నుంచి నువ్వు వెళ్ళకపోతున్నావు. నడవలేని స్థితిని చూసిన కరుణామయ్యా, స్థితిని చూసిన కరుణామయ్యా, హస్తము చాపి ఆదరించి, హస్తము చాపి ya ba ko ma re ko sa
Let's go!
Thank you.